అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథాన్ని దగ్ధం చేసిన సంఘటనకు నిరసనగా చలో అమలాపురం కార్యక్రమానికి వెళ్ళడానికి కార్యకర్తలను సమాయత్తం చేస్తున్న గంగవరం మండలం బీజేపీ మండల అధ్యక్షులు రమణమూర్తిని అమచూరులో హోం నిర్బంధంలో ఉంచారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ ఇది అప్రజాస్వామికమని ఈ అరాచక పాలన ఎంతకాలమని నిలదీశారు. స్వామికి దేవస్థానంలోని రథాన్ని దగ్ధం చేసినటువంటి వ్యక్తులను వదిలేసి అక్కడ చర్చి మీద దాడి చేశారని నెపంతో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వ్యక్తులను విడుదల చేయాలని వాళ్ళ మీద కేసులు ఎత్తివేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు శ్రీ సోమ వీర్రాజు పిలుపు మేరకు చలో అమలాపురం అనే కార్యక్రమాన్ని సమాయత్తం అవుతున్న సందర్భంలో వారు ఈ పోలీసు వారు మమ్మల్ని గృహ నిర్బంధం చేశారు. ఈ తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా వివిధ ఈ ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాల నుంచి బయలుదేరిన నాయకులను కార్యకర్తలను అభిమానులను అలాగే ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ హైందవ సైన్యాన్ని జనసేన నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఇది అమానుషము అకృత్యం. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని దీన్ని ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 మాసాల్లో హిందువులపై అనేక దాడులు జరిగాయి. ఏ ఒక్కదాడి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయలేదు, ఏ ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయలేదు. కానీ ఒక చర్చి మీద ఏదో దుండు ఎవరో దాడి చేస్తే తెలియని చర్చి మీద దాడి చేయడం తప్పే అని భావించి మేము బేషరతుగా ఇది చెప్పినా ఈ ప్రభుత్వం కొంతమంది అమాయకులు అరెస్ట్ చేయడం వాళ్ల మీద లేనిపోని కేసులు పెట్టి తాత్సర్యం చేస్తుంది. ఈ కేసులు వెంటనే ఎత్తివేయాలి, ఈ అరెస్టులు ఆపాలి. అరెస్టులు ఆపకపోతే ఆంధ్రప్రదేశ్లోని